హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ డైలీ బ్లాగ్స్. ఇప్పుడు మనం కైలాసగిరిలో ఉన్నామండి. సో కైలాసగిరి వచ్చినప్పటికీ జనాలు అయితే చాలామంది ఉన్నారండి. స్టెప్స్ ఎక్కాలి కదా రోప్వేకి. సో బేస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి టికెట్ తీసుకొని పైకి వచ్చేసాం. సో జనాలు అంతా క్యూ. సో ఈ లోపల ఒక వీడియో చేద్దామని చెప్పి పైనుంచి మొత్తం చూసామండి. అంత వ్యూ చూసిన తర్వాత సో ఫైనల్గా మనం ఎక్కాల్సింది వచ్చేసింది. సో బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే రోప్వే ఎక్స్పీరియన్స్ కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మనకి డిస్టెన్స్ తక్కువ కాకపోతే బాగుంటుందండి. మా మదర్ అయితే స్టార్టింగ్ అసలు రాను రాను అన్నారు, కానీ ఎక్కిన తర్వాత ఆవిడకి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం తనే తీసుకెళ్తుంది మా అందరిని. సో అంత బాగా నచ్చింది. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఎలా ఉందంటే ఒక కూల్గా ఉంది మనకి ఆ వెదర్. అది అక్కడ చూడండి, ఆకాశం సముద్రం రెండు కలిసిపోయినట్టుంది కదా. మన వైజాగ్ సిటీ అంతా ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. చాలా బాగుందండి, వెదర్ కూడా అనుకూలంగా ఉంది. శివ పార్వతుల్లో ఒకసారి దర్శనం చేసుకోండి, ఎంత చక్కగా ఉన్నాయో. ఇదంతాను చూడటానికి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఈవినింగ్ టైం అయితే చూడండి, లైట్స్ వేసిన తర్వాత ఒకసారి వ్యూ. సో ఫైనల్గా అంతా తిరిగేసి రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ రోప్వేలో దిగుతున్నప్పుడు కొంచెం డౌన్కి చూస్తే కొంచెం భయంగా అనిపిస్తుంది, కాకపోతే అలవాటు అయిపోతుందండి. డిస్టెన్స్ మనకి ఏమనిపించదు, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఆ నైట్ టైం జర్నీలో మనకి వైజాగ్ సిటీ అంతా ఫుల్ లైట్స్తోని బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా మీరు మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఇన్ని మెట్లు ఎక్కామా అని చూసుకున్నానండి. చూడండి అన్ని మెట్లు అంటే చాలా జనాలు ఉన్నారు కదా. సో ఎన్నో తిరుపతి మెట్లు ఎక్కినంత అనిపించింది.